ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం పిలువబడిన వారు అనేకులు కాని ఎన్నుకొనబడిన వారు కొందరే సువార్త ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా దేవుని పిలుపును అందుకుని ఆ పిలుపునకు తగిన విధముగా జీవించు వారు ఆయన రక్షణలో పాలిభాగస్తులగుదురు గుదురు వారే ఎన్నుకొనబడినవారు అట్లే అన్యులైన మనలని కూడా ప్రభువు పిలువగా దానికి తగిన విధముగా జీవించి ప్రభుని రాజ్యమును మన జీవిత విధానము ద్వారా ఇతరులకు మార్గదర్శనంగా జీవిస్తున్నామా అని పరీక్షించుకుని మనలోని బలహీనతలను పాపములను జయించి ఎన్నుకొనబడిన వారిగా జీవించుటకు శ్రమించుదాం ఈ రోజు సువార్తా పఠనంలో యేసుక్రీస్తు బోధించిన ఒక చక్కని ఉపమానాన్ని మత్తై సువార్త ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనము నుండి పద్నాలుగో వచనాలలో వింటున్నాం ఒక రాజు పెండ్లికి విందును సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండని చెప్పుటకు తన సేవకులను పంపాడు కాని వారు వచ్చుటకు నిరాకరించారు ఈ ఉపమానంలో రాజు ఆహ్వానాన్ని అందుకోక తిరస్కరించిన వారు యూదులు వారు దేవుని ప్రజలుగా ఉండటానికై కొన్ని శతాబ్దాల క్రితమే పిలువబడ్డారు తుదకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను అంగీకరించి అనుసరించలసినదిగా దేవుడు వారిని ఆహ్వానించారు అయితే దేవుని ప్రజలైన యూదులే క్రీస్తును అంగీకరించలేదు క్రైస్తవులమైన మనం కూడా దేవుని ప్రత్యేకమైన ప్రేమను అందుకొన్నవారం మన సత్ప్రవర్తన మంచి క్రైస్తవ జీవితం ద్వారా మనం క్రైస్తవేతరులను క్రీస్తువైపుకు ఆకర్షించాలి అదే దేవుని ఉద్దేశం అయితే మనం కూడా యూదుల వలె అనేకసార్లు దేవుని ఆహ్వానాన్ని అందుకోకుండా నిర్లక్ష్యంగా జీవిస్తుంటాము వారి మాటలను పెడచెవిన పెట్టి మన చెడు ప్రవర్తన ద్వారా వారిని తిరస్కరిస్తుంటాము ఉపమానంలో రాజు తన ఆహ్వానాన్ని తిరస్కరించిన వారిని ఏ విధంగా శిక్షించాడో అట్లే దేవుడు మనల్ని శిక్షిస్తారని మనం గుర్తించాలి క్రీస్తును తిరస్కరించిన యూదుల స్థానంలో అన్యులు చేర్చబడ్డారు అట్లే పరలోక రాజ్యంలో మనకున్న స్థానంలో క్రైస్తవేతరులు చేర్చబడతారు సువర్త పట్టణంలోని ఉపమానంలో విందుకు ఆహ్వానింపబడ్డ వారు దానిని లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోయారని చెప్పబడ్డది ఒకడు తన పొలానికి మరి ఒకడు తన వ్యాపారానికి వెళ్ళాడు అనగా వారు తమ తమ అనుదిన కార్యాల్లో నిమగ్నులయ్యారు అట్లే మనం కూడా అనేక పర్యాయాలు మన పనుల్లో మునిగి దేవుని ఆహ్వానాన్ని పెడచెవిని పెడుతుంటాం జీవనోపాధికై మనం సాయశక్తులా కృషి చేయాల్సిన మాట నిజమే కానీ ఆధ్యాత్మిక విషయాల్ని మనం మరచిపోకూడదు చాలామందిలో ధనాపేక్ష మితిమీరుట వలన తమ జీవిత పరమధ్యేయాన్ని మైమరచి జీవిస్తుంటారు అది వారి వినాశానికే దారితీస్తుంది మనం వివాహ విందుకు వెళ్లినప్పుడు మనం సరైన దుస్తులను ధరించాలి మనం దేవుని రాజ్యంలో పాలుపంచుకోవడానికి కూడా అదే అవసరం మనం విశ్వాసం ఆశ ప్రేమ అనే వస్త్రాన్ని మనం సరిగ్గా ధరించాలి దేవుడు దయగలవాడు కనుక మన స్వేచ్ఛను గౌరవిస్తారు ఉపమానంలో లేని వాణి కాలుసేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేశారు సేవకులు అచ్చట ఏడ్పును పండ్లు గోరుకుటయునుండును అలాగే యేసుక్రీస్తు ఆహ్వానాన్ని అందుకొన్న మనం వివాహ వస్త్రాన్ని ధరించాలి పూరితమైన పవిత్రమైన జీవితమే ఆ వస్త్రం మనం దేవాలయానికి వెళ్లేటప్పుడు మంచి బట్టలు ధరించి వెళ్ళుతుంటాం అయితే దివ్యసత్ప్రసాద విందులో పాల్గొనాలంటే హృదయ పరివర్తన భక్తి విశ్వాసాలనే వస్తల్ని మనం ధరించాలి అప్పుడే మనం ఆ విందులో పాల్గొనటానికి అర్హులం కాగలం చివరిగా మనం హృదయ పరివర్తనతో భక్తి విశ్వాసులతో దేవుని మార్గంలో నడవాలని ప్రార్థన చేసుకుందాం ఆమెన్